హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి తామర పువ్వు, తామర ఆకు, మా చెరువు, మా జమ్ము మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మా చెరువు గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. నా వీడియో మొదటిసారి చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫోన్కి నోటిఫికేషన్ అవుద్ది. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు తామర ఆకు గురించి చెప్తున్నాను. ఏనాను ఫ్రెండ్స్, ఈ తామరాకు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ కాలంలో ఈ తామరాకు ఏమన్నా శుభకార్యాలు చేసేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ, ఏమన్నా ఇంకా ఏమన్నా కార్యాలు చేసేటప్పుడు కానీ, భోజనాలు ఈ తామరాకులో పెట్టుకొని తినేది ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. దీంట్లో భోజనం పెట్టుకొని ఫోన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆకు, చూడు ఎంత నీట్గా ఉందో. ఇదే ఇప్పుడు లేటెస్ట్గా ఇస్త్రాకులు వస్తున్నాయి ప్లాస్టిక్. అప్పుడైతే స్పష్టంగా ఈ ఆకులో ఫోన్ చేసేది. చూడండి ఎంత స్పష్టంగా ఉండేది. చూడండి ఆకులు. ఏ ఫ్రెండ్స్, తామర అంటే ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు తామర పుష్పం చూపిస్తాను, చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లున్నాయి ఆకులు. ఏ ఫ్రెండ్స్, తామర ఆకులు అంటే భోజనం చేస్తే ఎట్లుంటుంది అంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కానీ భోజనం చేస్తే. ఇప్పుడు తామర పూలు చూపిస్తాను, చూద్దాం. ఈ తామరపూలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసారో చూడలేదో, చూసుంటారో, లక్ష్మీదేవి ఈ తామర పుష్పాల్లో ఎప్పుడు కొలువు తీరి ఉంటుంది. అందుకో ఫ్రెండ్స్, తామర మొగ్గ ఇది చూడు ఎలాగా ఉందో. ఇది ఒక మొగ్గ, ఇది కానీ పూస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పూసిన మొగ్గలేమో కనిపించలేదు, చూపిద్దామంటే ఫ్రెండ్స్. ఇదంతా మా చెరువు. చూడండి ఎలా ఉండాలి. ఫ్రెండ్స్, మొగ్గ ఎరదీస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది లక్ష్మీదేవి ఈ పూలో ఎప్పుడు కొలువు ఉంటుంది ఈ తామర పుష్పంలో. మా చెరులో తప్ప ఇంక ఎక్కడ ఇలాంటి మొగ్గ కనిపించదు కదా. ఒకవేళ ఉన్నా కూడా అవి రెక్క మొద్దలు మొగ్గలు. ఇవి వచ్చేసి ముద్దగా ఉంటాయి. ఈ మొగ్గ వచ్చేసి ముద్ద మొగ్గ. ఇంకా అది తీసి మొత్తం తీసేసి
చూడండి ఎలా ఉందో. లక్ష్మీదేవి ఇదిగో ఈ పీఠం మీద కూర్చో ఉంటుంది లక్ష్మీదేవి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నైస్గా ఉందో మొగ్గ. మా చెరులో తప్ప ఇంకెక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇలాంటి మొగ్గలు. దావర పువ్వు అంటాము మేము, దావర పుష్పాలు అన్నా అంటారు, పువ్వు అయినా అంటారు. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం అదే ఫ్రెండ్స్ ఇదంతాను. ఇంకా చెరువు లోపలికి పోతే ఇంకా పెద్ద పుష్పాలు ఉంటాయి, కానీ చెరువు నిండా నీళ్ళు ఉన్న వల్ల అంత దూరం ఫాలో అయిపోతున్నాను. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, ఇది లోపలుండే పీఠం దామరకాయ అంటారు. ఈ దామరకాయ ఫ్రెండ్స్ తినవచ్చు, లోపల ఇత్తనాలు ఉంటాయి తినవచ్చు ఫ్రెండ్స్. ఇవి దామరకాయ అంటారు, దామర పువ్వు దామరకాయ. ఇవి వచ్చేసి ఆకు ఆకులు, ఇవి భోజనం చేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది భోజనం చేస్తే ఆకులలో. ఫ్రెండ్స్ పెద్ద మొగ్గ చూపిస్తాను, రండి చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇవన్నీ మొగ్గలే చూడండి, లేత మొగ్గలు ఇవి. ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఇంకోటి అంటే తెలుపు తెలుపు వస్తుంది, తెలుపు రెడ్. ఇది రోజా పువ్వు మోడల్ వస్తుంది చూస్తున్నాం ఫ్రెండ్స్. రోజా పువ్వు ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది, అలా చేసుకోవచ్చు కూడా చూడండి. చూడండి ఫ్రెండ్స్ చూడండి రోజా పువ్వు మోడల్ వచ్చేసింది చూడండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తుంగ. తుంగ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి అప్పుడు పెద్దోళ్ళ కాలంలో పెద్దోళ్ళ కాలంలో ఎండబెట్టి దీన్ని సీల్చి మంచానికి అల్లుకునేది ఫ్రెండ్స్. ఇది అప్పుడు ఇది బాగా ఎండబెట్టి పేడుకొని మంచాలకి అల్లుకునేది ఫ్రెండ్స్. అప్పుడు ఇప్పుడు అంతా ప్లాస్టిక్ నవారు కానీ మొత్తం డబల్ గేట్ మంచాలు కానీ అన్నీ వచ్చినాయి కాబట్టి ఇది ఇప్పుడు ఎవరు వాడటం లేదు చూడండి. అప్పట్లో ఇదే తుంగ మంచాలకి, మంచం అల్లుకోవాలనుకుంటే ఇట్టే చీరలోకి వచ్చేది, ఈ తుంగ కోసుకునేది, ఎండబెట్టుకునేది, పేడుకునేది, మంచాలు అల్లుకునేది, ఆ మంచాల మీద పూనుకునేది అప్పుడు పెద్దోళ్ళ కాలంలో. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ అలాంటి పనులు చేయాలంటే చేయలేకపోతున్నారు. ఇప్పుడు అంతా లేటెస్ట్ నవారు తెచ్చుకోవటమా అల్లుకోవటమా
అట్ల మీద కూడా బొనుకోవటం అంతా డబుల్ కైట్ మంచాలు వచ్చేసినాయి, అట్లనే బొనుకుంటున్నారు. ఈ మంచం నొలక మంచం, నొలక మంచం అంటే ఎంత చల్లదనం ఇస్తుందో చల్లగా ఉంటుంది ఆ మంచం మీద బొనుకుంటే అంతా. ఫ్రెండ్స్ తుంగ, ఫ్రెండ్స్ అదిగో చూసారా పిట్ట వెళ్ళిపోయింది, అదే చూపిద్దాం అంటే. ఇదంతా గుర్రాపు గిట్టాకు, ఇది వచ్చేసి గుర్రాపు గిట్టాకు, గుర్రాపు గిట్టాకు పూలు చూపిస్తాను చూడండి. చిన్న మొగ్గలు, ఎన్ని చిన్న మొగ్గలు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ మా చెరువు ఎలా ఉందో. వచ్చేసి కొంగలు, కొంగలు ఉన్నాయి ఆడ. పంద అటు బాదం చెరువు బాగా తీసేద్దాం. ఇవన్నీ మొగ్గలే ఫ్రెండ్స్, దిగబడిపోతుంది. ఇది వచ్చేసి అల్లిదామర, అల్లిదామర పోయిన వీడియోలో చూపించాను కదా నీకు, మీకు ఇది వచ్చేసి అల్లి పువ్వులు. ఇందాక చూపించింది వచ్చేసి దామర పువ్వు. మన చెరులో పెట్టగాడు చూపిద్దాం అంటే ఒక పెట్టగాడు కనిపించలేదా, ఇదంతా మా చెరువు ఫ్రెండ్స్ చూడండి ఎలాగ ఉందో, అంతా మా చెరువు. అక్కడ చూస్తే పశువులు మేస్తూ ఉండి, నీళ్ళు అరే అల్లాడు ఉన్నట్టు మంచి పువ్వు తామర పువ్వు.
అండి ఎంత మొత్తం ఆన్ చేసిన చూడండి ఫ్రెండ్స్ తారు పువ్వు చూడండి ఎలా ఉంది పెద్ద పువ్వు ఇది ఇన్నాళ్ళు చూపించింది చిన్న పువ్వు ఇది వచ్చేసి పెద్ద పువ్వు చూడండి ఫ్రెండ్స్ మా చెరువులో తామర పూలు చూపిస్తాను అన్నాను కదా పోయిన వీడియోలో చూపించాను తామర పూలు మా చెరువులో ఇలాంటి పూలు ఎక్కడా దొరకవు ఏ చెరువులో కూడా దొరకవు ఇలాంటి ముద్ద పువ్వు తెల్ల పువ్వు కోసం వైట్ పువ్వు కోసం వెతకతా ఉన్నాను కానీ కనిపించలేదు వైట్ పువ్వు అది కూడా కనిపిస్తే చూపిస్తాను చెరులో నీళ్ళు అయితే తగ్గిన వల్ల ఇంత దూరం వచ్చాము ఫ్రెండ్స్ లేకపోతే మొత్తం నీళ్ళు వచ్చే బాబుని నడుము లోతులు రాలేం అప్పటికీ ప్యాంట్ వేసుకొని వచ్చాము ఫ్రెండ్స్ ఈ దామర కాడ ఈ కాడకి ముళ్ళు ఉంటాయి కాళ్ళతోటే తెగిపోతాయి ఫ్రెండ్స్ మీకు చూపించాలని ఈ కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను మీకు చెప్పాను కాబట్టి పోయిన వీడియోలో తామర పూలు మా చెరువులో తామర పూలు చూపిస్తానని చెప్పానని కాబట్టి కష్టపడి చెరువులోకి వచ్చి మొత్తం చూపిస్తున్నాను అక్కడ రావాలంటే కష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో మరుగు అప్పటికే కర్ర తీసుకొని మనిషిని తీసుకొని అప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చెరువు అంతా ఎతికి తెల్ల తామర పువ్వు చూపించాలని ఎతికి దొరికింది ఫ్రెండ్స్ చూపిస్తారా అండి ఇదే ఫ్రెండ్స్ ఇది తెల్ల పువ్వు ఇది పూసిన పువ్వు చూపిస్తాను దాన్ని కూడా కోసుకో జమ్ములో పోవాలంటే భయంగా ఉంది కానీ మీకోసం అంతా తిరిగి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందనో జమ్ము చెరువంతా తిరిగాను ఫ్రెండ్స్ తెల్ల పువ్వు కోసం ఇదిగో ఫ్రెండ్స్ ఇది తెల్ల తామర పువ్వు వైట్ కలర్ ఇది ఇంతలో మరుగులో కూడా వచ్చి మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎర్రదా ఇదిగో ఫ్రెండ్స్ ఏడొకటి ఉంది ఫ్రెండ్స్ ఈ పూల మీద కూడా చాలామంది బతుకుతున్నారు ఫ్రెండ్స్ ఈ పూల మీద ఒక్క పువ్వు వచ్చేసి
3 రూపాయలు 2 రూపాయలు పడద్దు ఫ్రెండ్స్. జీపీ వాళ్ళే ఫ్రెండ్స్, ఇది దమ్మంటారు. ఈ జమ్ము వల్ల ఉపయోగాలు చెప్తాను ఫ్రెండ్స్. అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఈ జమ్ము కోసి ఎండబెట్టి గోడ మాదిరిగా చేసి ఫ్రెండ్స్ గోడ మాదిరిగా చేసి అప్పుడు వర్షాకాలంలో వేసుకునేది ఫ్రెండ్స్. గొడుగులు ఇప్పుడు ఎలా గొడుగులు వాడుతున్నామో అప్పుడు వచ్చేసి ఈ జమ్ము ఎండబెట్టి గోడ మాదిరిగా తయారు చేసి వేసుకునేది ఫ్రెండ్స్. అప్పుడు పెద్దోళ్ళు గొడుగులు లేని కాలంలో ఈ జమ్ము వాడేది వర్షాలకి. వర్షంలో తడవకుండా ఈ గోడ వేసుకొని పోయేది. చూడండి ఫ్రెండ్స్, చెరువులో నుంచి అయితే బయటకు వస్తూ ఉన్నాము. ఇంకా చెరువులో చీపియాల్సింది ఇంకా ఉండాలి. ఈ చెరువులో ఏం పెట్టలు ఉండయో మొత్తం చీపియాల్సినవి ఉండయి. తర్వాత వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దామర ఈ పురుగు పడిపోయి అలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా తెలపండి. దామర పూలు చూపిస్తానన్నాను, చూపించాను, మా చెరువుని కూడా చూపించాను. ఈ చెరువులో ఏమేమి పనికొచ్చినాయో అప్పట్లో చూపించాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ సపోర్ట్ ఉంటే నేను ఎన్ని వీడియోలైనా చేస్తాను ఫ్రెండ్స్. ఈ చెరువులో ఎంత మరుగు ఉందో చూశారు కదా, ఆ మరుగులోకి పోయి మీకు చూపించాల్సినవన్నీ చూపించాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత మరుగు ఉందో చూడండి. మొత్తం జమ్ము దంతాను ఏదో ఒక తెరపలో వస్తున్నాం అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడక్కడ ఒక దామర పువ్వు ఉంది. అదే దేవుడికి పెట్టుకుందామని అన్నీ కోసుకున్నాము ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.